हाय फ्रेंड्स, गुड इवनिंग एवरीवन। నేను ఈ రోజు ఎల్లీపే లైనక్స్ కి వచ్చాను। ఇక్కడ ఫుడ్ వచ్చేసి మొత్తం బూజు పట్టి పురుగులు పట్టేసి సమోసాలు ఇట్లాంటి ఫుడ్ అనేది ఇక్కడ అమ్మడం జరుగుతుంది। ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే అడిగితే కూడా ఎవ్వరికి వాళ్ళకి మొత్తం అందరూ దాక్కుంటున్నారు। తప్పితే ఎవ్వరూ దీనికి రెస్పాన్స్ అవడం గాని రెస్పాండ్ అవడం గాని ఏది జరగట్లేదు। ఏంటి అని అడిగితే ఎవరికి వాళ్ళకి అందరూ మేడం ప్లీజ్ మేడం రండి మేడం మాట లోపలికి రండి మేడం మాట అప్పుడు ఆయన వెళ్తున్నారు చూసారా ఆయన కూడా ఆయన మొత్తం షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరూ ఇక్కడ ఇదిగో వీళ్ళందరూ నేను ఆల్రెడీ ఇక్కడ కొన్నది 1:45 2:00 కి షోకి వచ్చాను 2:00 కి నేను కొన్నాను నేను కొన్న తర్వాత మొత్తం సమోసాలు అనేవి టోటల్ అందరూ తీసేశారు దీంట్లో నుంచి ఎల్ఈపిఎల్లో ఏంటి అంటే మొత్తం బయట 20 రూపాయలకి కొనేసి ఇక్కడ 130 రూపాయలకి సేల్ చేస్తున్నారు సమోసాలు అవి కూడా ఏంటి అని నేను క్వశ్చన్ చేస్తే లోపల మొత్తం బూజు పట్టేసి పురుగులు వచ్చేసి అట్లాంటి సమోసాలని వీళ్ళు అమ్మారు ఏంటండి అని వీళ్ళని క్వశ్చన్ చేస్తే మేడం బయట వెండర్ అలాంటి వెండర్ అండి అలాంటి అతను పురుగులు పట్టేసినాయి ఇస్తారు ఈసారి అలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటామన్నారు। ఒక మాట చెప్పండి ఫ్రెండ్స్, ఏదైనా కూడా మనం బయట నుంచి 20 రూపాయలకి కొనుక్కొచ్చేసి వీళ్ళు 20 రూపాయలకి ఏమైనా మనకు అమ్ముతున్నారా? వీళ్ళు 20 రూపాయలకి అమ్మట్లేదు కదా, 130 రూపాయలకి అమ్ముతున్నారు। వీళ్ళ దగ్గర మనం 500 600 పెట్టి టికెట్లు కొనుక్కుంటున్నాము, 100 రూపాయలు తక్కువ అయితే ఏమైనా సినిమా చూడనిస్తారా? మీరు చూడనిస్తారండి చెప్పండి మీరు। కాదు మేడం, ఇదిగోండి సమోసాలు కొంటే దాని నిండా పురుగులు వచ్చినాయి, ఇక్కడ కొన్నాయే, దాని గురించి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే లోపలికి రండి మేడం మాట్లాడతామని చెప్తున్నారు। లోపలికి ఏమొస్తామండి? ఇప్పుడు మనము బయట సమోసాలు ఎంతండి కొంటే? 20 రూపాయలేనండి। ఇక్కడ కొంటే ఎంతండి? 130 200 ఛార్జ్ చేస్తున్నారా? కన్సర్న్ చేయాలంట, వదిలేసేయాలంట మేడం, చూడకుండా వదిలేసేయండి, తర్వాత చూద్దాము, వాళ్ళ మేనేజర్స్ వచ్చి నాతో మాట్లాడమండి చూసి చూడకుండా వదిలేయండి అని। మన దగ్గర 100 రూపాయలు తక్కువ ఉంటే వీళ్ళు లోపలికి రానిస్తారా? రానిస్తారా అండి? వాళ్ళని క్వశ్చన్ చేస్తే చూడండి, అక్కడ చిన్నవి ఒకసారి అవి పట్టరామా ఒకసారి, ఎంత వరస్ట్గా ఉన్నాయో। ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఉంటారు, మనం సమోసాలు ఇరిపిస్తామా? వీళ్ళకి సమోసా ఇచ్చేస్తారు, మీరు సినిమా చూస్తారు, అప్పుడు వాసన చూపించినానా ఆవిడికి? చూడండి ఒకసారి, చూడండి మీరు, చూడండి ఊరికి, జస్ట్ చూడండి మేడం, ఇప్పుడు మన అందరికీ అది వాసన చూడండి కదా, ఇదే నాకు ఇచ్చారు ఏంటి అని అడిగితే వదిలేయాలంట। ఇందాక నుంచి నేను దీని గురించి మాట్లాడుతుంటే వదిలేసేయండి మేడం అంటున్నారు, ఇలా పురుగులు పట్టిన ఈ పిల్లలకి ఇచ్చామనుకోండి ఏమవుతుందండి? మోషన్స్ వామిటింగ్స్ అవుతాయా? వాసన చూడండి, అది ఇచ్చారండి ఇప్పుడు ఆ మాట చెప్తే మొత్తం సమోసాలు తీసేసారండి, 20 రూపాయలు పెట్టి బయట ఎక్కడో కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు, ఇది కరెక్టేనా? ఈ క్వశ్చన్ అడిగితే మేడం వదిలేసేయండి ప్లీజ్ అండి అంటున్నారు। ఆ మరి మరి మనమేమి ఇక్కడే కొనుక్కుని తింటున్నాం, ఇక్కడ మనం కొనుక్కుని తింటున్నాం కదా। ఎల్ఈపిఎల్లో జరుగుతున్న ఏంటి అంటే ఇది, మనకి ఇదే బయట 15 రూపాయలు కదా కదా రెస్పాండ్ అవ్వ, ఇప్పటి వరకు అయ్యారండి ఏంటో తెలుసా? బయట ఏంటి అనుకుంటున్నారు వీళ్ళందరూ? కొంచెం రండి మాట్లాడతాం కావాలంటే, కరెక్టేనండి ఇది? కాదండి, మీరు ఇక్కడ మూవీ చూడడానికి వచ్చారా కదా, ఇదిగో చూడండి మేము ఇక్కడ సమోసా కొన్నామండి, వాసన చూడండి ఒకసారి, చూడండి చూడండి సార్ మీరు కదా, ఇక్కడ కొంటే మనం ఇది బయట 20 రూపాయలు 15 రూపాయలు పెట్టి కొంటాం, ఇక్కడ 130 పెట్టుకుని ఇలాంటిది పురుగులు పట్టేసి తినాల్సిన పొజిషన్ లో ఉన్నాం మనం। నేను ఫోన్ పే చేసి బిల్ కూడా ఉంది సార్ నా దగ్గర, కరెక్టేనండి? మనం రెస్పాండ్ అవ్వకుండా వదిలేద్దామా? ఈ ఎల్ఈపిఎల్ని వదిలేయచ్చా చెప్పండి మీరు? వదిలేద్దామంటారా? ఇలాగే ఇలా ఎంకరేజ్ చేద్దామంటారా? మీ అవుట్పుట్ చెప్పండి సార్, అది అదొకసారి వాసన చూసి మీరేమంటారు కదా, అసలు మామూలుగా అయితే మీరు ఇలాంటి ప్లేసుల్లో కొని పెడతారండి పిల్లలకి? అసలు ఇది కరెక్ట్ అంటారా అని అడుగుతున్నాను, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మీరు ఒకటి చెప్పండి, ఇలాంటిది ఇక్కడ పెట్టచ్చా అమ్మచ్చా? ఏం జరిగింది కదా, ఇప్పుడు కొన్ని చూపిస్తున్నాం కదా, ఇలాగ అమ్మచ్చా అని అడుగుతున్నాను వాళ్ళని। ఇలా ఉన్నారండి,
ఏదైనా కస్టమర్లు కూడా ఎలా ఉన్నారు అంటే ఎవరికి వాళ్ళకి పట్టించుకోకుండా వదిలేసిన కస్టమర్లే తప్పితే ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేస్తున్నట్టైతే ఎవరు లేరు సి చూడండి ఇప్పుడు నేను ఏదైతే కూడా ఇక్కడ వీళ్ళని ఎవరైనా అడుగుతుంటే వాళ్ళు ఏంటి అంటే లోపలికి వెళ్లి స్టాఫ్ అందరూ దాక్కుంటున్నారు మొత్తం అందరూ ఒక అవుట్పుట్ ఇవ్వండి సార్ మీరు ఎవరైతే కూడా ఎవరైనా మీరు ఎవరైనా ఒక రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయితే ఒకటి చెప్పండి సార్ కదా కదా ఇప్పుడు దాన్ని మనం మనం కేస్ పెట్టొచ్చా ఫుడ్ కేస్ ఫుడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కి కేస్ పెట్టొచ్చా అండి కదా ఇట్లాగా అంటే నేను ఇప్పుడు మీరు నేను తిన్నాం అనుకోండి ఓకే మనం చూసుకుంటాం చిన్న పిల్లలు వస్తారండి 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు సమోసా ఇచ్చేస్తాము వాళ్ళు తినేస్తే తర్వాత ఎల్లిన తర్వాత వామిటింగ్స్ మోషన్స్ అయ్యి ఎంత అవుతది మనమే కదా అసలు స్మెల్ చూడండి ఎంత దూరం ఎంత దారుణంగా వస్తుందో మనం బండి పక్కన తినడానికి కరోనా తర్వాత ఎంత బాధపడుతున్నాం సార్ మరి ఇక్కడ ఇంతంత ఇంతంత డబ్బులు కట్టి థియేటర్ లో మెంటల్ పీస్ కోసం వచ్చి ఇలాంటి ఫుడ్ తిని అవును మరి రెస్పాండ్ అవ్వాలి కదండి ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా రెస్పాండ్ మనలాంటి వాళ్ళైనా రెస్పాండ్ అవ్వాలి ఎవరు రెస్పాన్స్ లేకుండా ఇట్లా ఉంటే ఎవరు ఇస్తారండి నేను అందుకనే లైవ్ లో పోస్ట్ పెట్టాను అనుకోండి అట్లీస్ట్ మీడియాలో అయినా రెస్పాన్స్ వస్తది కదా సార్ కరెక్ట్ కాదు అన్న ఉద్దేశం ఎవరు రియాక్ట్ అవ్వకపోతే నాకు ఫుడ్ నేను చేశానండి ఆల్రెడీ ఎందుకు అంటే లేట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఒకటే చెప్పారు ఎఫ్బీలో లైవ్ ఇచ్చేసాయండి మేడం మేము రేపొద్దున అవి అది తీసుకుని మేము రియాక్షన్ తీసుకుంటామని చెప్పారు నాకేంటి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ అవుట్పుట్ కూడా కావాలి కదా ఎల్ఈపీఎల్లో నేను వచ్చాను కదా కదా అసలు అది ఎంత దారుణంగా పురుగులు వచ్చేసి ఇంకొకటి నేను ఇక్కడ కొన్నాను అని ప్రూఫ్ ఏంటో తెలుసా అండి నేను డబ్బులు కూడా కట్టలేదు ఫోన్ పే చేశాను నా బిల్ జనరేట్ అయ్యింది కదా ఒకసారి నువ్వు అందరిది తీసుకున్నానా అందరి అవుట్పుట్ ఏంటి అని ఒకసారి వచ్చినా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఏమంటారు సారీ అని చెప్తున్నారు అంతే అంతే ఇంకా సారీ చూడండి మరి దారుణం కాదు లోపల ప్లస్ కీస్ కూడా లోపల పడిపోయింది కీస్ కూడా ఇవ్వట్లేదు ఇంటి కీస్ కూడా అంటాను పురుగులు తాళాలండి హాల్లో ఉన్నారు వేసి వచ్చేసారని చెప్పేసి ఒళ్ళోని పడిపోయినండి ఎక్కడ పడిపోయినాయి అవి ఎతికిమ్మన్నా సరే లేవని చెప్తున్నారు అయ్యి ఆరు వేసి ఇదేమి ఇచ్చారు ఏం వచ్చారు మీరు బైక్ నేను లేదు మా మేడం గారు వాళ్ళ డాక్టర్ గారు పిల్ల చిన్నపిల్ల ఏం చేస్తారు మేడం గారు రియల్ ఎస్టేట్ వెంచేస్తుంది సొంతంగా సార్ ఫోన్ నెంబర్ చెప్ 8333 ఇక్కడ అందరూ మాక్సిమం మ్యానిపులేట్ చేయడానికి చూస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం స్టాఫ్ కానీ మేనేజర్స్ కానీ ఎవరైతే కూడా సి ఏంటి అంటే ఇక్కడ కూర్చోపెట్టి మాక్సిమం మ్యానిపులేట్ చేసి ఎట్లాగైతే కూడా దీన్ని బయటికి రానివ్వకుండా చేయాలి అని చెప్పి మాక్సిమం ట్రై చేస్తున్నారు వీళ్ళు దీనికి నాకు ఎట్లాగా రెస్పాండ్ అవ్వాలి అని నాకు అర్థం కావట్లేదు ఏదో ఒకటి వీళ్ళకి దీనికి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వకపోతే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వీళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా ఇది మళ్ళీ రిపీట్ అవ్వదని ఏమన్నా మీరు మనం ఏమన్నా చెప్పగలమా కన్ఫర్మ్ మళ్ళీ ఇది వీళ్ళు రిపీట్ చేస్తారు కదా మనం ప్రతి ఒక్కళ్ళు మనకి ఎందుకులే అని వదిలేసి వెళ్ళిపోతే కన్ఫర్మ్గా వీళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు సో నేను సోషల్ మీడియాలో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే కన్ఫర్మ్ ఎవరో ఒకళ్ళు అయితే కూడా దీన్ని చూసి రియాక్ట్ అయ్యి మీడియా వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరో ఒకళ్ళు సమ్ కన్ఫామ్గా ఎవరో ఒకళ్ళు రియాక్ట్ అయ్యి దీని గురించి యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి నేను ఇక్కడ పెట్టడానికి అవుతుంది చూడండి ఎంత పురుగులు పట్టేసి ఎంత దారుణాతి దారుణంగా ఉంది అంటే బూజ్ వచ్చేసి
ఇంత వరస్ట్ గా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఏమండి మీరు చూడండి మీరు ఇప్పుడు నాకు ఎవరో తెలియదు అది ఎలా ఉందండి వాసన వచ్చేసి బూజు వచ్చిందండి చూడండి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ బూజు వచ్చేసింది అది వాసన వచ్చేస్తుంది అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కానీ ఈ మేనేజ్మెంట్ ఎవర్ని అడిగితే కూడా రెస్పాన్స్ లేదు మేడం ప్లీజ్ వదిలేయండి వదిలేయండి ఇది ఒక్కటే వాళ్ళు చెప్పేది ప్లీజ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే కూడా దీన్ని కొంచెం ఫార్వర్డ్ చేసి అందరికీ అందరికీ తెలిసేటట్టు చేసి యాక్షన్ తీసుకునేటట్టు మీరైతే కూడా ఎవరైనా ఎంకరేజ్ చేయండి దీనికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి అందరూ ఈ విషయం మీద దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు యాక్షన్ తీసుకుంటారని భావిస్తూ బై ఫ్రెండ్స్.